ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను యశ్యాగ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు దీన హృదయము గలవారిపై ఆయన మాట విని వణుకుతూ దాని ప్రకారంగా జీవించేవారిపై తన దృష్టిని నిలుపుతాడు దేవుని మాట విని వనకడం అంటే మన అయోగ్యతను గుర్తించి ఆయనకేదన్నా కోపం తెప్పిస్తామేమోనన్న భయంతో ఆయన పట్ల గౌరవ భావంతో ఆయన మాటను పాటించేందుకు వేగిరపాటుతో ఉండడం దేవుని ప్రజలమైన మనము ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో ఇక్కడ నొక్కి చెప్తున్నాడు మనమలా ఉంటే మనకు కలిగే ఫలితాలు కూడా ఎలా ఉంటాయో తెలియజేస్తున్నాడు పరిసయుడు శుంకరి ఇద్దరు ప్రార్థించడానికి దేవుని సన్నిధికి వెళ్ళారు పరిశయుడు తనను తాను హెచ్చించుకుంటూ మాట్లాడాడు అతని గర్వం అతని తగ్గించే స్థాయికి తీసుకువెళ్ళింది మరియు అతడు దేవుని దృష్టిలో నీతిమంతునిగా తీర్చబడలేదు శుంకరి తనను తాను బహుగా తగ్గించుకున్నాడు అతని తగ్గింపు తత్వం మరియు దేవుడంటే అతనికి ఉన్న భయం మొదలైన కారణాల మూలంగా దేవుని దృష్టి అతని మీద పడింది మరియు దేవుని దృష్టిలో అతడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని ప్రియులారా దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడి లోబడియుండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అపోసలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయమనస్కులునై ఉండు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితేరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను గాని ప్రభు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది అని సహోదరి సహోదరులారా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడు ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభు మిమ్మను లాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నీ మాట విని దాని ప్రకారంగా జీవిస్తూ నీ చేతి క్రింద దీన మనస్కులమై ఉండుటకు సహాయము దయచేయమని మేమందరము మనస్కులమై ఒకరి సుఖదుఖము ఒకరము పాలుపడి సహోదర ప్రేమ కలిగి మనస్కులమై ఉండుటకు కృపచూపమని నీ దృష్టిని ఎల్లప్పుడూ మా మీద ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్